మహానాడు వేదికగానే పొత్తులు ఖరారవుతాయి అనేటువంటి ఒక వార్త వస్తుంది సార్. అలాగే బీజేపీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక పూర్తిగా స్థాయిలో దగ్గరైపోతారు అనేటువంటిది ఒక సినారియో కనిపిస్తుంది సార్. ఈ వేదికగానే పొత్తుల పొదరింటి పైన లేకపోతే పొలిటికల్ టార్గెట్గా విమర్శలు ఏమి వినిపించను ఉన్నాయి సార్? పొత్తులు పెట్టుకోవాలి, అందరు కలిసి రావాలి, జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి అని చంద్రబాబు చాలాసార్లు పిలుపులు ఇచ్చారు సార్. పవన్ కళ్యాణ్ కూడా ఓట్లు చీలిపోకుండా చూస్తాననే మాట ఆయన చెప్పారు. ఇప్పటికీ బీజేపీ నాన్ కమిటల్గా ఉంది, మేము వీళ్ళిద్దరితో వెళ్తామని బీజేపీ ఏం చెప్పలేదు. ఈ సదస్సులో అంటే ఈ మహానాడులో ఇప్పటికిప్పుడు పొత్తులు ఎన్ని సీట్లు అనేది తేల్చకపోయినా కానీ అసలు పొత్తులు పెట్టుకొని ముందుకు పోతాము అనే ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వడానికి, తర్వాత జనసేనను తమతో బంధించుకోవడానికి, జనసేన మాతోనే ఉంది మేము జనసేనతో పోతామనే సంకేతం ఇవ్వడానికి గట్టి ప్రయత్నం చేస్తుంది టీడీపీ. బీజేపీ విషయం అస్పష్టంగా ఉంది, కానీ ఆ అస్పష్టత లేకుండా మోదీ విజన్ను నేను పూర్తిగా బలపరుస్తున్నానని చంద్రబాబు ఇప్పటికే ఒక వచ్చి పేర్చాడు. అంటే మీరు బలపరుస్తున్నారు కానీ వాడు దానికి స్పందిస్తున్నారా? ఇదివరకు పవన్ కళ్యాణ్తో నాది వన్ సైడ్ లవ్ అనేవాడు కదా సార్, ఇప్పుడు మోదీతో వన్ సైడ్ లవ్ లాగా ఈయన కథ ఉంది. ఇంత లోపల ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఇచ్చేసి ఆయన ఈరోజు ఢిల్లీకి కూడా పోతున్నాడు, అలాగే ప్రధానిని కూడా కలుస్తారని కూడా న్యూస్ ఉంది. అందుకనే ఇప్పటివరకు స్నేహంగానో లేకపోతే సానుకూలతగా ఉన్నది కాస్త రాజకీయ మద్దతుగా మారింది. ఓకే, సో పవన్ కళ్యాణ్ చంద్రబాబు లేదా టీడీపీ జనసేన కలుస్తాయి అని మనం ఖచ్చితంగా అనుకున్నప్పటికీ బీజేపీ కలవడం కలవకపోవడం అనేది ఇప్పుడు కొత్త ట్విస్ట్ తీసుకుంది జగన్ ట్వీట్తో. ఓకే సార్, జగన్ ట్వీట్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ ఎ ట్విస్ట్. ఇప్పుడు బీజేపీ యాంగిల్లో చూస్తే వాళ్ళు టీడీపీ వైపు మొగ్గుతారా లేదా జన దీంతో వెళ్తారా, వైసీపీ వైపు, వైసీపీ బీజేపీ కలిసి సఖ్యతగా ఉన్నా మంచిగా ఉన్నా ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం అనేది సాధ్యం కాదు సార్, అది వైసీపీ విధానము కాదు. రెండవది వాళ్ళ వెనక ఉన్న సోషల్ బేస్, బీజేపీ యొక్క కమ్యూనల్ ఆర్ రిలీజియస్ ఎజెండా, హిందుత్వ ఎజెండా సార్, వైసీపీని బలపరిచేటటువంటి సోషల్ ఫోర్సెస్, దళిత్స్ కానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ లేకపోతే డౌన్ సెక్షన్స్, ఇది కుదిరే కథ కాదు. బీజేపీ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా మత కోణంలో హిందూ దేవాలయాలు, హిందువుల మీద దాడులు ఇట్లాంటివి ఆధారపడి చేస్తూ వచ్చారు వాళ్ళు. కాబట్టి బీజేపీకి వాళ్లకు ప్రత్యక్షంగా ఉండదు, తెలుగుదేశంతో లేదు. మరి భవిష్యత్తు కూడా సిగ్నల్ ఇచ్చి అట్టు పెట్టుకుంటారా, లేక మాకంత ఇది లేదు కాలమే చెప్తుందని గతంలో చంద్రబాబు అన్నాడు, మరి కాలమే చెప్తుందని ఇప్పుడు కూడా దాటేస్తారా, లేకపోతే కొంత చెప్తారా, గోదావరి ఏమన్నా చెప్తుందా అనేది కూడా మనం తేల్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ తనకు బలమైన చోట టీడీపీ ఇంత పెద్ద షో చేసి ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటి, వాళ్ళు దేనిదేని ఏం చేస్తున్నారు సార్, ఈ తమకే ఎట్లా వస్తుంది, తమ మీద ప్రభావం ఏంటి, ఇలాంటి అంశాలు జనసేన కూడా ఆలోచించే అవకాశం ఉంది. ఇంకా ఆసక్తికరమైనది ఏమంటే 1998లో బీజేపీకి ఒక 4 లోక్సభ స్థానాలు వచ్చాయి ఉమ్మడి రాష్ట్రంలో, అప్పుడు ఎక్కువ భాగం గోదావరి జిల్లాలోనే వచ్చాయి. ఓకే సార్, సో గోదావరి అనేది వైసీపీకి సంబంధించి కంచుకోట్లాగా చాలా ఎక్కువ స్థానాలు తెచ్చిపెట్టింది మొదటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ. అంటే పైగా అక్కడ అన్ని వైసీపీ దగ్గర ఉన్నాయి కాబట్టి అవి లాక్కుంటేనే కదా తెలుగుదేశం పార్టీకి వచ్చేది. అవును సార్, ఇప్పుడు వైసీపీకి ఉన్నాయి, తెలుగుదేశానికి చాలా అవసరం ఉంది, జనసేనకు ఉన్నంతలో కొద్ది గొప్ప అక్కడే ఉందనే అభిప్రాయం ఉంది, బీజేపీ వాళ్ళకు కూడా ఇప్పుడు సోమవీర్రాజు కూడా అటువైపే కదా సార్, కాబట్టి వాళ్ళకు కూడా ఉంది. అంటే అన్ని పార్టీలకు కూడా గోదావరి జిల్లాలు అంటే పాత గోదావరి ఇప్పుడు పెరిగాయి అనుకోండి, అవి ఒక నర్వ్ సెంటర్లాగా తయారయ్యే పరిస్థితి. అందుకనే టీడీపీ మహానాడును క్లోజ్గా వాచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా తెలుగుదేశం వాళ్ళు చెప్పే అంశం ఇంకోటి ఉంది ముఖ్యమైనది సార్. ఏంటి సార్? వాళ్ళు టీడీపీ చెప్పి జగన్ సంక్షేమ పథకాలు అనేవి చాలా ఎక్కువ ప్రభావం చూపించాయి, ఆయనకు ఒక బేస్ సంక్షేమ పథకాలు, వాటిని ఇంకా విస్తరించడమే కానీ తగ్గించడం లేదు అనే ధోరణిలో ఆయన వెళ్తున్నారు సార్. ఇళ్ల స్థలాలు కూడా మనం ఇచ్చినప్పుడు కూడా కట్టిస్తాము అమరావతిలో ఇవన్నీ కూడా చెప్తున్నాడు సార్. చంద్రబాబు నాయుడు లేదా మీడియా చాలా రోజుల పాటు ఈ పప్పు బెల్లల్లాగా పంచి పెడుతున్నారు, రాష్ట్రం అప్పులు పాలవుతుంటే పంచడం ఏంటి, ఇట్లాంటి వ్యాఖ్యలు చాలా రోజులు చేశారు. అయితే ఇవి పీపుల్ సరిగ్గా తీసుకోవట్లేదు, ఆర్ నాట్ వెల్ టేకన్ బై పబ్లిక్ అనే ఒపీనియన్ అర్థమైన తర్వాత ఫీడ్బ్యాక్ వచ్చాక ఒక 2-3 నెలల నుంచి చంద్రబాబు నాయుడు సార్, లేదు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా రద్దు చేయ మేము అన్నీ అమలు చేస్తామని చెప్తున్నాడు.
అవును సార్. సో ఇప్పటి వరకు చంద్రబాబుదేమో హైటెక్ అజెండా, జగన్మోహన్ రెడ్డిది వెల్ఫేర్ అజెండా అన్నట్టుగా రాజకీయం నడిచింది. ఇప్పుడు అదే అమరావతిలో కూడా ఆయన విజన్ వేరు, ఈయన విజన్ వేరు అన్నట్టు. ఇప్పుడు ఏం జరుగుతుంది, సంక్షేమ పథకాలు తెస్తాము రద్దు చేయమన్నప్పుడు కొత్తగా మరి ప్రతిపాదనలు పెడతారా, మేము ఇవన్నీ కూడా ఇస్తాము అని? ఇంతకంటే ఎక్కువ ఇవ్వాలి. ఇవే ఇస్తామంటే ఆల్రెడీ ఆయన ఇస్తున్నాడు కదా, మళ్ళీ మీరు వచ్చి కొత్తగా చేసేదేముంది ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతాయి సార్. ఇంకోటి రీజనల్ క్యాపిటల్ గురించి కూడా. ఓకే, మూడు రాజధానులు అన్నప్పుడు పాలనా రాజధాని అన్న పదానికి ఏమైనా అభ్యంతరం ఉండొచ్చు, కానీ విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ ఫైనాన్స్ క్యాపిటల్గా డెవలప్ చేయాలి, అక్కడ చాలా పొటెన్షియల్ ఉందనే అభిప్రాయం అందరిలో ఉంది.